అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా పెన్షన్ పథకాన్ని పేరు మార్చడం అయితే జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇచ్చిన యాప్లో ఎలా లాగిన్ అవ్వాలో, ఎలా పెన్షన్ పంపిణీ చేయాలో ఇప్పుడు చూద్దామండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగోతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని నేమ్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. దీనిలో ఐడి వచ్చేసరికి మనకి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీకి ఐడి ఇవ్వడం జరిగింది. ఐడి ఎంటర్ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. అది ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిష్ అథెంటికేషన్ ఆర్ ఫేస్ అథెంటికేషన్ అండి. మన దగ్గర ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ డివైస్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. లేదు, మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మనం సెకండ్ ఆప్షన్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ రెండు ఆప్షన్స్ ద్వారా కూడా ఇప్పుడు మీకు చూపిస్తూ పోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూసేయండి. అయితే ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి కన్సెంట్ బై అథెంటికేషన్ మనకి ప్రీవియస్ యాప్లో ఎలా అయితే ఉన్నదో అదే విధంగా ఇంటర్ఫేస్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఇక్కడ కన్సెంట్ని టిక్ చేసుకొని మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ స్టెప్లో మనకి ఫేస్ ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవుతుంది. బట్ దీనికంటే ముందు చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే మనకి డివైస్ కనెక్ట్ అవ్వలేదని అక్కడ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీసీఎల్ లేకపోతే మంత్రా ఓపెన్ చేసుకొని ఈ విధంగా స్కానర్ టెస్ట్ చేసుకొని సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎటువంటి ఎర్రర్ రాకుండా మనకి డైరెక్ట్గా ఈ విధంగా ఫింగర్ తీసుకొని డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇంటర్ఫేస్. మనకి దీంట్లో మనకి రెండు ఆప్షన్ ద్వారా కూడా మనం లాగిన్ అయ్యి చూద్దాము. ఒకసారి ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది మనకి ఇచ్చిన యూజర్ ఐడి సేమ్ యూజర్ ఐడితో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ టూ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి. అందులో మనం సెకండ్ ఆప్షన్ ఫేస్ అథెంటికేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దీనికి ఆధార్ ఆర్డీ బేస్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాల్సి ఉంటుందండి. అది లేకపోతే మనకి ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. సో ఒకవేళ చేసుకోండి. వెంటనే మనకి ఈ విధంగా ఫేస్ అయితే తీసుకుంటుంది. మనం ఐస్ బ్లింక్ చేసిన వెంటనే మనకి ఫేస్ క్యాప్చర్ చేసుకుని మనకి సేమ్ ఇదే విధంగా లాగిన్ అయితే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ స్క్రీన్లో మనకి డిఫరెంట్ టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చక్కగా మనకి అరేంజ్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని చెప్పి పైన పేరు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి ఫోటో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఈ విధంగా ఫొటోస్తో పాటు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. పెన్షన్స్ పేమెంట్ అలాగే పెన్షన్స్ రిమైనింగ్ ఆప్షన్స్ అయితే ప్రజెంట్ ఇంకా అవైలబుల్గా తీసుకురాలేదు. నెక్స్ట్ స్టేజెస్లో అది తీసుకురొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈకేవైసీ, పెన్షన్ స్టేటస్, అలాగే పెన్షన్ డీటెయిల్స్ అప్డేట్స్, రిపోర్ట్స్, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి మెయిన్గా అవసరమయ్యే టూ ఆప్షన్స్ని ఈరోజు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెన్షన్ ఇవ్వాలంటే పేమెంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. పేమెంట్స్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీ క్లస్టర్లో ఎవరైతే ఏ క్లస్టర్స్ అయితే మీకు ఎంప్లాయీగా మీకు యాడ్ అయి ఉన్నాయో వాళ్ళందరి పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అవుతున్న పేర్లు మనకి ఏ విధంగా పెన్షన్ డిస్బర్స్మెంట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మనకి ఇక్కడ పైన ఇదివరకు ఉన్నటువంటి వాలంటీర్ క్లస్టర్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క పెన్షన్ ఐడి ఉంటుంది, పెన్షన్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ఏజ్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ పెన్షన్ టైప్ ఉంటుంది, అలాగే వాళ్ళకి మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి, ఎంత అమౌంట్ పే చేస్తున్నాం అనేది అమౌంట్ పేమెంట్ ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుందన్నమాట. మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం పే చేయడానికి పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. మనకి ఇలా మనం సెట్ చేసుకునే ఎన్ని పెన్షన్స్లో మనం సెట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మనం సెర్చ్ చేసుకోవడానికి పైన మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్లో మనం ఏ పెన్షనర్కి అయితే మనం పెన్షన్ పే చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు టైప్ చేస్తే మనకు వస్తుందన్నమాట. ఆ విధంగా సెర్చ్ చేసుకుని మనం పే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ అండి, మనకి ఎలా అయితే లాగిన్ అయ్యామో అదేవిధంగా ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిష్ అథెంటికేషన్ అలాగే ఫేస్ అథెంటికేషన్ ఈ రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మీరు ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉన్నప్పుడు క్లిక్ చేసుకున్నప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము సేమ్ అన్నమాట ఈ రెండు ఆప్షన్స్లో నుంచి ఫింగర్ ప్రింట్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కన్సెంట్ అయితే అడుగుతుందన్నమాట. కన్సెంట్ ఫర్ అథెంటికేషన్ అని చెప్పి మీకు ప్రీవియస్ స్టార్టింగ్లో చెప్పిన విధంగానే కన్సెంట్ టిక్ చేసుకుని మనం ప్రొసీడ్ క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకి స్కానర్ అయితే ఓపెన్ అయ్యి మనకి ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. డేట్ అండ్ టైం అలాగే పేమెంట్ వివరాలన్నీ కూడా అందులో రావడం జరుగుతాయి. అదేవిధంగా ఎన్ని పెన్షన్స్ ఇచ్చామో చూసుకునే రిపోర్ట్స్లోకి వెళ్తున్నట్లయితే మనకి ఈ విధంగా డీటెయిల్ రిపోర్ట్ ఓపెన్ అవుతుందండి.